ఈ మంత్ అక్టోబర్ 8th రిలీజ్ అవుతుంది. గోపీచంద్, నయన్తార, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం గారు, అభిమన్యు సింగ్, సలీం పాండా, రమాప్రభు గారు అందరూ యాక్ట్ చేశారు. కమర్షియల్ సినిమా, ప్రకాష్ రాజ్ గారు, గోపీచంద్, ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ సన్ సీన్స్ చాలా బాగుంటాయి. హీరో గోపీచంద్, నయన్తార, వాళ్ళిద్దరి మధ్య లవ్ సీన్స్ బాగుంటాయి, సాంగ్స్ బాగున్నాయి. అలాగే బ్రహ్మానందం గారి కామెడీ బాగుంటుంది. మణిశర్మ గారు మ్యూజిక్, మణిశర్మ గారు నాకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర అన్ని సినిమాలకి బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో కూడా మంచి మ్యూజిక్ చేసి పెట్టారు మా ప్రొడ్యూసర్ తాండ రమేష్ గారు. బాగా సినిమాకి ఖర్చు పెట్టారు, బాగా తీశారు. అలాగే ముఖ్యంగా నేను బాగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది పీవీపీ గారు. మా సినిమాకి ఆయనే ఫైనాన్సరు. ఆయన కూడా ఒక బ్యాక్గ్రౌండ్లో పెద్ద మా ప్రొడ్యూసర్ గారు హెల్ప్ చేశారు అన్ని విషయాల్లో. అలాగే దుబాయ్ సేట్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. గోపీచంద్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అన్నీ బాగా చేశాడు. మీకు అందరికీ ఈ సినిమా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఇంతకుముందు నా సినిమాలు, నా ప్రతిధ్వని సినిమా నుంచి ఇప్పటి వరకు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, బొబ్బిల్ రాజా, అసెంబ్లీ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్ అన్ని సినిమాలు మీరు బాగా ఆదరించి చూడబట్టే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. ఈ సినిమాకు కూడా మీకు నచ్చాలని, నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ట్రైలర్ రిలీజ్ చేశాము. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంత మంచి రెస్పాన్స్ అంటే, రాత్రే నాకు డాక్టర్ రాజశేఖర్ గారని, ఆయన డెంటిస్టు, డాక్టర్, ప్రిన్సిపల్, చాలా రోజులైంది ఆయనతో మాట్లాడి, రాత్రి సడన్గా ఆయన ఫోన్ చేసి, ట్రైలర్ చూశానండి, మళ్ళీ మాకు బి గోపాల్ గారి సినిమాలాగా ఉంటుందని అనిపించింది. ఫైట్లు ఇందులో ట్రైలర్లో ఉన్న ఫైట్లు అదిరిపోయినాయి. ఆ చిన్న చిన్న డైలాగులు, గోపీచంద్, నయన్తార మధ్య ఉన్న డైలాగులు, అవి కూడా ఆయన మెన్షన్ చేసి చెప్తా ఉంటే నాకు చాలా ధైర్యం వచ్చింది, సంతోషం వచ్చింది. అలాగే అందరూ కడప నుంచి ఒక గోపీచంద్ ఫ్యాన్, ట్రైలర్ బ్రహ్మాండంగా ఉంది సార్, చాలా బాగుందని, ఎక్కువ మంది ట్రైలర్ చూసే ఫోన్లు చేస్తున్నారు. అది నాకు కొంచెం బాగా హోప్, ధైర్యం వచ్చింది. అట్లాగే సినిమా కూడా బాగుండాలని, బాగుంటుందని కోరుకుంటున్నాను. హీరో గోపీచంద్, ప్రకాష్ రాజ్ గారి మధ్య సీన్స్ చాలా బాగుంటాయి, చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఒక ఆకతాయిగా ఆకతాయిగా తిరిగే హీరో గోపీచంద్ ప్రకాష్ రాజ్ గారికి ఇబ్బంది పెడుతుంటాడు, నా కొడుకేంటి ఇట్లా పక్కదారి పట్టిపోయాడు, ఈ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావటం లేదు, ఏమీ పట్టినట్టు తిరుగుతున్నాడు అని చెప్పి కోపగించుకుంటాడు, విసుక్కుంటుంటాడు. అట్లాంటిది ఒక టైంలో ఇక బాగా ఇరిటేట్ అయ్యా ఆయన. ఇంకో కొడుకు ఉంటాడు, చిన్న కొడుకు, వాడు నాకు అసలైన కొడుకు, నువ్వు నా కొడుకు కాదు, ఇంట్లో నుంచి వెళ్ళిపో బయటికి, గెటౌట్ అని చెప్పి ఇంట్లో నుంచి నెట్టేస్తాడు. నెట్టేసిన తర్వాత అదే ప్రకాష్ రాజు గారికి ఆ ఊర్లో ఉన్న పవర్ఫుల్ మనుషుల ద్వారా చాలా అవమానం జరిగి వాళ్ళు రోడ్డు మీదకి లాక్కొచ్చి కొడుతుంటే ఎవ్వరూ దిక్కుండరు, చిన్న కొడుకు భయపడతాడు, చూస్తున్న వాళ్ళు భయపడతారు, పోలీస్ భయపడతారు ఆ పవర్ఫుల్ మనుషులను చూసి. అప్పుడు ఆ ఎవరైతే నువ్వు నా కొడుకు కాదని ఇంట్లో నుంచి గెట్టేశాడో అదే కొడుకు అవసరం అవుతాడు. తర్వాత అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి నువ్వేరా నా కొడుకు, అసలైన కొడుకు నువ్వే నాకు అని చాలా దగ్గరికి తీసుకుంటాడు. ఆ సీన్స్, ఆ క్లాషు సీన్స్, ఎఫెక్షను అన్నీ బాగుంటాయి.
యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి సినిమాలో. ఇంటర్వల్ సీన్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది, ఫైట్ ఉంటుంది. ఫాదర్ని ఇబ్బంది పెడుతుంటే అవతల పవర్ఫుల్ మనుషులు ఆ హీరో వచ్చి ఆ డైలాగులు చెప్తా, అంతకుముందు ఫాదర్ చెప్పిన డైలాగులే ఆయనకి చెప్తా, ఆ రౌడీల్ని అటాక్ చేసి ఆ ఫాదర్ని ఫ్యామిలీని కాపాడుకునే ఇంటర్వల్ ఎపిసోడు చాలా బాగుంటుంది. ఈ ఇంటర్వల్ ఎపిసోడు ఫైట్ ఇది, డైలాగులు ఫైట్ ఉంటాయి. రీరికార్డింగ్ అని మణిశర్మ గారికి పంపించాం. మణిశర్మ గారు సినిమా బాగుంటే బాగుందని చెప్తారు, బాగలేకపోతే క్రిటిసైజ్ చేస్తాడు, ఇది బాగలేదని మొహమాట లేకుండా చెప్తాడు. మణిశర్మ గారు ఈ ఎపిసోడ్ చూసి, గోపాల్ గారు ఈ ఎపిసోడు ఈ యాక్షన్ ఎపిసోడ్కి నా రీరికార్డింగ్ అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా రిలీజ్ చేసినా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది అంతా మెచ్చుకున్నాడు ఆ ఎపిసోడ్ను చూసి. అది మణిశర్మ గారు చెప్పటం మా యూనిట్ అందరికీ చాలా ధైర్యం అనిపించింది. అది డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. గోపిచంద్ నయనతారా సీన్స్ బాగుంటాయి, సాంగ్స్ బాగున్నాయి. గోపి కూడా సాంగ్స్లో కొంచెం బాగా స్టైలిష్గా డిఫరెంట్గా బాగా చేశాడు. నాలుగు పాటలు ఉన్నాయి ఇందుట్లో, నాలుగు పాటలు కూడా డెఫినెట్గా బాగుంటాయి, స్టెప్స్ కూడా బాగుంటాయి. నయనతారా పెద్ద హీరోయిన్, మంచి హీరోయిన్, చాలా డెడికేటెడ్ ఆర్టిస్టు నయనతారా. సీన్స్ కానీ సాంగ్స్ కానీ డ్రెస్సుల్లో కూడా చాలా గ్లామరస్గా ఉంటుంది. వాళ్ళిద్దరి పేరు చాలా బాగుంది సినిమాలో. మా రమేష్ గారు, తాండ్ర రమేష్ గారు తమిళ్లో నాలుగు సినిమాలు తీశారు, తెలుగులో ఫస్ట్ టైం. సినిమాకి బాగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మాకు మంచి ఆర్టిస్టులు ఇచ్చారు. గోపిచంద్, నయనతారా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అట్లా అందరినీ విలన్స్, అలాగే సినిమాకి అవసరమైన సీన్స్కి అవసరమైన ఖర్చు కూడా ఎక్కడ వెనకాడకుండా పెట్టారు. అలాగే సాంగ్స్ కూడా అబ్రాడ్లో తీసాం. మా ప్రొడ్యూసర్ మాకు అవకాశం ఇచ్చినందుకు, సినిమా అంత బాగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పర్టికులర్గా పీవీపీ గారికి, పీవీపీ గారు ఎంత మంచి మనిషి అంటే, ఒక ఫైనాన్సర్గా ఈ సినిమాకి నాకు వడ్డీ అవసరం లేదు, వడ్డీ వద్దు, నేను పెట్టిన డబ్బులు నాకు వస్తే చాలు అని పెద్ద మనసు మంచి మనసుతో ఆయన ఈ సినిమాకి హెల్ప్ చేశారు. అలాగే దుబాయ్ అశ్విని కుమార్ గారు, ఆయన కూడా ఈ సినిమాకి ఎక్కడ ఇంట్రెస్ట్ లేకుండా, వడ్డీ లేకుండా మా ప్రొడ్యూసర్ హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను.